గోవిందాయన మహా నారాయణ స్వరూపులైన ప్రేక్షకులకు నమస్కారం కాశీ విద్వత్ పరిషత్లో వేదం చదువుకున్న పండిత మహాశయుడు కథను అద్భుతమైన కథ ఒకటి చెప్పారండి చాలా మంచి హిందువులను జాగృతం చేసే కథ ఈ కథ హిందీలో ఉంటుందండి మీకు నేను తెలుగులో వివరించే ప్రయత్నం చేస్తాను ఏ ప్రత్యేకత లేని ఒక మారుమూల చిన్న పల్లెటూరులో ఒక మసీదు ఉండేదండి ఒక మౌలివి ఆ మసీదులో కార్యక్రమాలు ఏవో చూసుకుంటూ ఉంటాడు ఆ ఊర్లో హిందువులు కూడా ఉంటారండి ఒక హిందువుకు ఆ మసీదు మీద శ్రద్ధ అతను ప్రతిరోజు ఉదయమే ఆ మసీదుకు వెళ్ళి మసీదులో ఊడ్చి తుడిచి నీళ్లు పట్టి అలా కొంత మసీదుకు సేవ చేసిన తర్వాత తన పనిలోకి వెళ్ళిపోయేవాడు అతను చేసే పని ఏమిటంటే గుడ్డల మూట నెత్తి మీద పెట్టుకొని ఎండలో చుట్టుపక్కల ఉన్న ఊర్లన్నీ తిరుగుతూ గుడ్డలు కొనుక్కోమని అమ్ముకోవడం అనమాట వస్త్రాలు అమ్ముకుని వీధి వ్యాపారి ఇలా కొద్ది రోజులు గడిచిన తర్వాత ఇతడు ఉదయమే మసీదులో చేసే సేవంతా కూడా ఆ మసీదులో ఉండే మౌల్వి గమనించి జాలిపడి పాపం ఉదయమే వచ్చి మసీదులో ఎంత సేవ చేసి మళ్ళా ఎర్రటి ఎండలో బట్టలు ముగరడానికి వెళ్ళాలి అని ఆ మసీద్ దగ్గర ఉండే గాడిదలలో ఒక గాడిదని ఇతనికి ఇచ్చి ఈ గుడ్డలు మూట మోసుకుంటూ కేకలేస్తూ అమ్మడం కష్టం కదా ఈ గాడిదని నువ్వు తీసుకొని వెళ్ళి దీని మీద ఆ గుడ్డల మూట పెట్టుకొని ఇక నువ్వు అమ్ముకో నీకు కాస్త సులభంగా ఉంటుంది అని చెప్పి పాపం దయతోటి ఒక గాడిదని ఈతనికి ఇస్తాడు ఈతను తన గుడ్డల మూట ఇక మోసుకునే పని లేకుండా గాడద మీద పెట్టి హాయిగా ఆ చుట్టుపక్కల ఊర్లలో అమ్ముకోవడానికి వెళతాడు తనకు ముందు మోసుకుంటూ అమ్ముకునేవాడు కాబట్టి కాస్త శ్రమగా ఉండి ఎక్కువసేపు వ్యాపారం చేయలేకపోయేవాడు ఇప్పుడు గాడిద ఉండి అతని శ్రమ కొంత తప్పించింది కనుక ఇతడు హుషారుగా అరుచుకుంటూ సాయంత్రం వరకు కూడా చుట్టుపక్కల ఊర్లు తిరిగి వ్యాపారం చేసుకొని పది రూపాయలు సంపాదించుకున్నాడు ఇలా జరుగుతూ ఉండగా కొన్నాళ్ళకి ఈ గుడ్డల మూట మోచి మోసి తిరిగి తిరిగి జబ్బు పడి ఆ గాడిద చనిపోతుంది అతనికి ఎంతో ఇష్టమైన గాడిద తనతో పాటు ఉదయం నుండి సాయంత్రం వరకు అన్ని ఊర్లు తిరిగే గాడిద అకస్మాత్తుగా అలా చనిపోవడం వల్ల అతనికి చాలా దుఃఖం కలిగి ఆ గాడిదని ఆ ఊరి చివర అలా పడేయకుండా గుంట తీసి పూడ్చిపెడతాడు అంతేకాకుండా అతడు రోజు ఉదయం సేవ చేసే మసీదులో ఒక మూలన పచ్చి జాతర గుడ్డ పడేసి కనపడితే ఆ గుడ్డను కూడా తీసుకొచ్చి అతడు పూడ్చిపెట్టిన ఆ మట్టి కుప్ప పైన కప్పుతాడనమాట అంటే ఎవరు తన గాడతని పూడ్చిపెట్టిన స్థలాన్ని తొక్కకుండా ఉండేందుకు గుర్తు కోసం అన్నమాట ఇహా తర్వాత రోజు ఆ దారి వెంట బట్టలు అమ్ముకోవడానికి పెడుతూ కాసేపు ఆ నీ కప్పిపెట్టిన చోట కూర్చొని బాధపడి దాన్ని తలుచుకొని ఏదో ఒక సాంబ్రాణి గడ్డి పుల్ల ఎలిగించి అక్కడ పెట్టి కాస్త బాధపడి తర్వాత వెళుతూ ఉండేవాడు అనమాట ఒకసారి అలాగే ఆ గాడ దగ్గర కూర్చొని సాంబ్రాణి పుల్ల ఎలిగించి బాధపడుతూ ఉంటే ఆ దారంట వెళ్ళే ఒక యువకుడు అంటే పక్క ఊరికి ఇంటర్వ్యూ కోసం ఉద్యోగం ఇంటర్వ్యూ కోసం వెళ్ళే ఒక యువకుడు చూసి ఎందుకు ఇక్కడ ఇతను కూర్చొని బాధపడుతున్నాడని అతన్ని వివరం అడుగుతాడు అతడు నాకెంతో ఇష్టమైన గాడిద ఇది లేకముందు నా జీవితం చాలా కష్టంగా ఉండేది ఇది నా జీవితంలోకి వచ్చిన తర్వాత నాకు బాగా కలిసి వచ్చింది నాలుగు రూపాయలు సంపాదించుకోగలిగాను ఇది మిగతా గాడిద లాంటిది కాదు చాలా మంచి గాడిద అది పోయిందని నేను బాధపడుతున్నాను అని చెప్పి దిగులు పడుతూ చెప్తాడు అతనికి సమాధానం ఈ ఇంటర్వ్యూకి వెళ్ళే ఒకడికి మనసులో ఏమనిపించిందో ఏమో అతడు కూడా ఆ కప్పిపెట్టిన గాడిద సమాధికి నమస్కారం చేసి నేను ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తున్నాను దాంట్లో కానీ నేను సెలెక్ట్ అయ్యే ఉద్యోగం వచ్చిందంటే నా మొదటి నెల జీతం తీసుకొచ్చి ఈ కప్పి పెట్టిన మట్టి కుప్ప పైన ఇటుకలు సిమెంటు తీసుకొచ్చి గట్టి సమాధి గట్టి చేస్తానని స్పాట్లో మొక్కుకొని ఆ ఇంటర్వ్యూకి వెళ్తాడు అతడికి ఆ ఉద్యోగం వస్తుంది ఈ గాడెత మొక్కుకోవడం వల్లనే నాకు ఈ ఉద్యోగం వచ్చిందని ఆ అబ్బాయి బలమైన విశ్వాసం దాంతోటి ఆ యువకుడు పక్క ఊరికి ప్రతిరోజు ఉద్యోగార్థము వెళ్ళేటప్పుడు ఒక అగర తీసుకొచ్చి ఆ గాడెత కప్పిపెట్టిన చోట వెలిగించి ప్రతిరోజు దండం పెట్టుకుని వెళ్తూ ఉంటాడు అది చూసి దారంట వెళ్ళే ఇంకొందరు జనాలు ఏమిటి ఇది అని అడిగితే ఆ అబ్బాయి కూడా ఇది శక్తివంతమైన గాడిదని ఇక్కడ పొడ్చిపెట్టడం జరిగింది మొక్కుకోగానే నాకు ఉద్యోగం వచ్చి నాకు అక్షరాన్ని దొరికిపోయాయి ఇది గాడిద కాదు గొప్ప దేవుడు అనేసేసి ఇలా ప్రచారం మొదలు పెట్టేస్తే ఆ దారంట వెళ్ళే జనాలు కూడా ఏ పుట్టలో ఏ పాముందో మనం కూడా మొక్కుకుందాము అనేసేసి ఆ గాడదని కప్పబెట్టిన సమాధికి దండం పెట్టుకోవడం మొదలు పెడతారు అలాగే ఆ యువకుడికి మొదటి నెల జీతం రాగానే ఆ జీతం తీసుకొచ్చేసి అక్కడ కాస్త పక్కా సమాధి కట్టేసేస్తాడు ఆ తర్వాత ఆ చుట్టుపక్కల ఊర్లలో ఉండే జనాలు వచ్చి ఆ సమాధి దగ్గర కాస్త పూలు పెట్టడము అగరతలు వెలిగించడము ఇలాంటివి చేసి ఏవో మొక్కులు మొక్కుకుంటూ ఇలా చేస్తూ ఉంటారు కాస్త అక్కడ డబ్బు అది పెడుతూ ఉంటారు దాంతోటి బట్టలు మొక్కనే వ్యాపారికి ఇక ఆ పని వదిలేసి ఇక్కడ అక్కడ ఒక మంచం వేసుకొని కూర్చొని ఇక ఆ కార్యక్రమం చూసుకోవడం మొదలుపెట్టాడు ప్రధానంగా ఇలా ప్రచారం జరిగి అక్కడికి బాగా జనాలు వచ్చి చందాలు అవి బాగా వస్తువులు అవడం మొదలుపెట్టాక ఆ సమాధి పైన ఇంకొక మందిరం కూడా నిర్మించారు ఆ గాడిదని నమ్మి ఆ మందిరానికి వచ్చే వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది హిందువులే ఉన్నారు కాబట్టి హిందువులకు బాగా అనుకూలంగా ఉండే విధంగా హిందువులు ఇంకా ఎక్కువ మంది వచ్చే విధంగా శ్రీ గార్ధవేశ్వర బాబా అనేసేసి ఆ గాడిదకి ఒక పేరు రాసి బోర్డు అవి తగిలించడం జరిగింది గార్ధవం అంటే తెలుసు కదండి సంస్కృతంలో గాడిదని గార్ధవం అంటారు గార్ధమేశ్వర బాబా అని ఒక పేరు పెట్టి దానికి ముందు ఓం అని శ్రీ అని పెట్టి ఎక్కడికక్కడ బోర్లు వెలాడదీయడం జరిగింది ఆ తర్వాత ఎంతో కొంత చదువుకున్న స్వార్థపరుడైన పండితులు లాంటి వాళ్ళు మొదలుపెట్టి ఆ గార్ధమేశ్వర బాబా అనే పేరున్న ఆ చెడిపోయిన గాడదికి గాయత్రులు మంత్రాలు స్తోత్రాలు అష్టోత్రాలు సహస్రనామాలు సుప్రభాతాలు ఇలా ఎవరి పాండిత్యాన్ని తగ్గట్టు వాళ్ళు ఎడాపడా రాసిపడేసి పుస్తకాలు ముద్రించి శుభ్రంగా అమ్మడం మొదలుపెట్టారు అంతేకాదండి ఇక ఆ మందిరం బయట పుస్తకాల దుకాణాలు చిన్న చిన్న గాడద బొమ్మల్ని పెట్టి ఇంట్లో పూజ చేసుకోవడానికి కొనుక్కెళ్ళండి అనేసి అనేసేసి ఆ బొమ్మల దుకాణాలు గాడిద వెంట్రుకలతో తయారు చేసిన దారాలు ఇవి ఇవి కట్టుకుంటే వీటిలో ఎన్నో మంత్రశక్తులు ఉన్నాయనేసేసి అలాంటి దారాల దుకాణాలు ఇంకా ఎన్నో దుకాణాలు తెరిచి ఏ ప్రాముఖ్యత లేని ఆ పల్లెటూరిని పెద్ద వ్యాపార కేంద్రంగా మార్చిపడేశారు ఆ గాడిదను పెంచుకున్న వ్యాపారి ఇప్పుడు గొప్ప ధనవంతుడైపోయి స్థిరాచర ఆస్తులు సమకూర్చుకొని బాగా సెటిల్ అయిపోయాడు నాకు కడుపు నొప్పిగా ఉండేది ఈ గాడిద సమాధి దగ్గరికి వచ్చి అలా దండం పెట్టుకోగానే కాసేపటి కడుపు నొప్పి తగ్గిపోయిందని ఒకళ్ళు నాకు విరేచనాలు అయ్యేవి ఇక్కడికి వచ్చి దండం పెట్టుకోగానే విరేచనాలు తగ్గిపోయాయని ఒకళ్ళు ఇలాగా ఎవరికి ఎలా తోస్తే వాళ్ళు చెప్పడం మొదలు పెట్టారు వీటికి ఇంకాస్త మసాలాలు కలిపి ఎడాపెడా పెడా రచయితలు పుస్తకాలు రాసి మార్కెట్ చేసుకోవడం మొదలు పెట్టారు ఇంత ప్రచారం జరుగుతున్న ఆ గాడిద మసీదులోనే పుట్టిన ఎవరు కూడా మహమ్మదీయులు ఆ గాడిద దర్శనానికి రావట్లేదు అలాగే క్రైస్తవులు కానీ ఇతర ఏ మతాల వారు కూడా ఆ గాడద సమాధిని దర్శించడానికి రావట్ల ఒక్క హిందువులే ఏవో మంత్రాలు మహిమలు ఉన్నాయని వేలం వెర్రిగా అక్కడికి వెళ్ళి ఒక్కుకోవడం ప్రారంభించారు ఇక ఈ గాడిద మతము ఇలా ట్రెండింగ్లో ఉండగానే పనిలో పనిగా సినిమా వాళ్ళు ఇలాంటి సినిమాలన్నీ గాడిద మహిమలను చూపించడానికి తీసిపడేశారు తల్లిదండ్రులు విడిపోతే పిల్లలు వచ్చి ఈ గాడెద సమాధి దగ్గర ప్రార్థించగానే విడిపోయిన తల్లిదండ్రులు కలిసిపోతున్నట్లుగా పిల్లలకి చూపించడానికి ఇద్దరు ప్రేమికులు ఈ గాఢదశ సమాధి దగ్గర మొక్కుకుంటే వాళ్ళ ప్రేమ సక్సెస్ అయ్యి పెళ్ళైనట్లుగా యువతరానికి చూపించడానికి అప్పులన్నీ తీరిపోయి కష్టాలన్నీ తొలగిపోయి సొంతిళ్ళు కట్టుకొని ఉద్యోగం తెచ్చుకొని వ్యాపారంలో సక్సెస్ అయ్యి అన్ని రకాలుగా బాగున్నారు అనే ఫ్యామిలీలను చూపించడానికి పిల్లలు వదిలేసి ఏ ఆదరణ లేకుండా పడి ఉన్న వృద్ధులను ఈ గాడత బాబానే ఎన్నో రూపాల్లో వచ్చి ఆదుకుంటున్నట్లుగా వృద్ధులకు మేలు చేస్తున్నట్లుగా చూపించడం కోసం రకరకాల కథలతోటి సినిమా వాళ్ళు సినిమాలు తీసి ఆ సినిమా ప్రమోషన్ల కోసమని ఆ సినిమాలో యాక్టర్స్ ఆ గాడత సమాధి దగ్గరికి వచ్చి వాళ్ళు కూడా దర్శనం చేసుకొని పేపర్కి మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చేశారు ఇహ రాజకీయ నాయకులేమో ఎక్కువ మంది జనాల నామకం ఇప్పుడు అటు ఉంది కాబట్టి వాళ్ళ ఓట్లు వీళ్ళకి అవసరం కాబట్టి వాళ్ళు కూడా ఆ గాడదని దేవుడనే విశ్వసించి గాడద భక్తుల వైపే నిలబడి ప్రచారం చేయడం మొదలుపెట్టారు ఇవన్నీ చూశాక ఇక ఈ పిచ్చి దేవుడి పిచ్చి హిందువులలో పీక్స్కి వెళ్ళిపోతుంది ఇది హిందూ సమాజానికి ప్రమాదకరంగా పరిణమిస్తుంది అని కాశీ విద్వత్ పరిషత్లోని పండితులు కొందరు పీఠాధిపతులును ఈ దేవుడు మందిరం ఉన్న ఊరికొచ్చి ఇది తప్పు ఇది శాస్త్రానికి విరుద్ధమైన పని ఇలా ఎవరిని పెడితే వాళ్ళని సమాధుల్లో పూడ్చిపెట్టేసేసి పూజలు చేయడం అనేది హిందూ ధర్మశాస్త్రాలు అంగీకరించవు కాబట్టి యహమీర అజ్ఞానంలోని బయటికి రండి ఇలాంటి పూజలు చేయకూడదు అని హిందువులను జాగ్రత్తం చేయడానికి ప్రయత్నాలు చేశారు ఈ సెక్యులర్ హిందువులు వినకపోగా పీఠాధిపతులపైన పండితులపైనా కూడా తిరగబడి ఇష్టం వచ్చినట్టు వాళ్ళను దూషించి మాట్లాడి మీరెవరో మాకు చెప్పడానికి మీరు చెప్తే ఎందుకు తినాలి మా ఇష్టం వచ్చిన వాళ్ళని మేము పూజించుకోవటం మీరు నోరులు మూసుకొని పోండి అవతలకి అని నోటుకు వచ్చినట్టు మాట్లాడారు అంతేకాకుండా ఆ పండితులకే వీళ్ళు శాస్త్రాలు బోధించడం మొదలుపెట్టారు భగవంతుడు తాబేలుగాను చేపగాను పందిగాను సింహంగాను ఇలాగా ఎన్నో జంతువుల రూపాల్లో రాలేదా అన్ని జంతువుల రూపాల్లో వచ్చిన పరమాత్ముడు ఇప్పుడు గాయ రూపంలో కూడా వచ్చాడు మేము పూజించుకుంటున్నాము మాకు ఎన్నో ఆశ్చర్యకరమైన సంఘటనలు అనుభవాలు కలిగాయి మా ఇష్టం మాది మీరెవరు చెప్పడానికి అని తిరగబడి ప్రశ్నించారు పరమాత్ముడు మత్స్యావతారము కూర్మావతారము వరాహ అవతారము నరసింహ అవతారము ఇలాంటి జంతువుల అవతారాలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనేది శాస్త్రాలలో విపులంగా వివరించబడి ఉన్నా కూడా ఈ హిందువులు పై పై విషయాలే మాట్లాడతారు భగవంతుడు ఆ జంతువులాగా ఈ జంతువులాగా వచ్చాడు అలాగే ఈ గాడిదలాగా కూడా వచ్చాడు ఇందులో తప్పే ఉంది ఇహ ఇది తప్ప రెండవ విషయం మాట్లాడరు వాళ్ళు ఇహ వీళ్ళకి చెప్పడం అనవసరము వీళ్ళ ఏదో వీళ్ళే అనుభవిస్తారులే అని ఆ పండితులు పీఠాధిపతులు తిరిగి కాసి వెళ్ళిపోయారు మేము కూడా స్వామీజీలమే అని ఎవరికి వాళ్ళు ప్రకటించుకొని సొంతగా ప్రజల ధనంతో ఆశ్రమాలు పీఠాలు తెరుచుకున్న స్వామీజీలేమో ఇలాంటి ప్రజల పక్కన నిలబడి ఏమవుతుంది భగవంతుడు అంతా వ్యాపించి ఉన్నాడు కదా అంతా వ్యాపించి ఉన్నవాడు ఈ గాడిదలో కూడా వ్యాపించి ఉంటాడు కాబట్టి వాళ్ళ విశ్వాసం వాడది గాడదలకు పూజించుకుంటారు మీకేంటి ఇబ్బంది అని వీళ్ళు కూడా ఇలాంటి ప్రజల పక్కన నిలబడ్డారు ఎందుకని అలా నిలబడితేనే ఆ ప్రజలు రేపు వీళ్ళ ఆశ్రమాలకు కూడా వచ్చి చందాలు విరాళాలు విరివిగా ఇచ్చి ఈ స్వామీజీలను కూడా నమ్ముతారు కాబట్టి స్వార్థపూరితమైన కొందరు స్వామీజీలుగా ప్రకటించుకున్న వాళ్ళ తాపత్రయం వాళ్ళది ఇలా ఎవరి స్వార్థం వాళ్ళు ఆలోచించుకుంటూ ఎవరు వ్యాపారం వాళ్ళు పెంచుకుంటూ ఉండగా ఇంతకుముందు ఏ మసీదులో ఈ వ్యాపారి పనిచేసేవాడో ఏ మసీదు నుండి ఈ గాడిద బయటకు వచ్చిందో ఆ మసీదు మౌలికి ఇదంతా తెలిసి ఇదేంటిది గాడిదకి సమాధి చేసి పూజ చేయడం ఏంటి అసలు ఏమిటి అదే అని ఒకసారి ఆ మసీద్ తాలూకా మౌలివి ఈ గాడిదను పొడిచిపెట్టి కట్టిన మందిరం దగ్గరికి వచ్చి చూస్తే ఆ మందిరంలో ఉండి ఈ వ్యవహారాలన్నీ చూసుకుంటున్న అతను ఎవరో కాదు ఇంతకుముందు ఈ మసీదుకు ఉదయమే వచ్చి మసీద్ తుడిచి కడిగి మసీదులో సేవ చేసిపోయే హిందూ వ్యక్తి ఆ మౌలివి ఆశ్చర్యపోయి ఇదేమిట్రా నువ్వు ఇంతకుముందు మసీదుకు వచ్చి ఉదయమే సేవ చేసేవాడివి కదా పాప నువ్వు కష్టపడుతున్నావు అని నేను నీకు ఒక గాడిదని కూడా ఇచ్చాను ఇప్పుడు ఆ గాడదేమైంది నువ్వేంటి ఇలా పెద్ద వ్యక్తిగా తయారయ్యావు ఏం జరిగిందని అడిగితే అతడు వినయంగా ఈ మౌలివికి జరిగిందంతా చెప్తాడు గాడద నాకు సేవ చేసి పెట్టింది తర్వాత కొన్నాళ్ళకి అది చనిపోయింది నేను దాన్ని చూసి బాధపడుతుంటే ఇక జనాలే ఈ గాడిదలో మహిమలు ఉన్నాయా అనేసి గాడత సమాధి దగ్గరికి రావడం మొదలుపెట్టారు ఇక నాకు కూడా కష్టపడే పని తప్పిపోయిందిలే ఈనాటికి అనేసేసి ఈ రోజుకు నేను ఈ వ్యాపారంలో బాగుపడ్డాను సాయిబు గారు అని అతడు మౌల్వీకి అంతా జరిగింది వివరంగా చెప్తాడు ఇప్పుడు ఆ మౌల్వి ఇతనితో ఏమంటాడంటే ఒరే నాయనా నువ్వు అన్నాళ్ళు పాటు పొద్దున్నే మసీదుకి వచ్చి మసీద్ తుడిచి కడిగి ఇక్కడ నీళ్లు పట్టి సేవ చేసిన దానికి ఇప్పటికే అల్లా నీకు ఫలితం చూపించాడు ఇప్పుడు నువ్వు బాగా మన మసీదులో పుట్టిన గాడిద ఫలితంగా ధనవంతుడు అయ్యావు సుఖపడుతున్నావు కానీ ఒక్క విషయం మర్చిపోవద్దు నువ్వు ఎక్కడి నుండి అయితే ఈ గాడిద వచ్చిందో అది ఆ మసీదు ఈ గాడదకి జన్మస్థలము ఎక్కడి నుంచి వచ్చావో నీకు కూడా ఆ మసీదే దేవాలయం లాంటిది కాబట్టి ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ కూడా ఇక్కడ దర్శనం చేసుకొని ఈ గాడిదకు జన్మస్థలమైన ఆ పెద్ద మసీదు దర్శనం కూడా చేసుకుంటేనే యాత్రాఫలం పూర్తవుతుందని మొక్కుకున్న మొక్కులన్నీ కూడా నెరవేరుతాయని అలా చేయకపోతే ఈ గాడదికి కోపం వస్తుందని ప్రచారం చెయ్యి అలా చేస్తేనే మా మసీదు కూడా బాగుపడుతుంది మేము బాగుపడతాము నువ్వు అలా చేయకుండా నీ సొంత వ్యాపారం నువ్వు చూసుకున్నావు అంటే నువ్వు ఉండవు నీ మంత్రి మేము గుర్తుపెట్టుకో అనేసేసి వార్నింగ్ ఇస్తాడు వెంటనే ఆ బట్టల వ్యాపారి భయపడిపోయి అలా ఎందుకు చేస్తాం మౌలివి తప్పకుండా ఈ రోజు నుండి అలాగే ప్రచారం మొదలు పెడతాము మీరు బాగుపడాలి మేము బాగుపడాలి మనందరం బాగుపడాలి అనేసేసి చెప్పి తెల్లారి నుండి పుస్తకాలలోనూ పాంప్లెట్స్లోనూ పేపర్లలోనూ ప్రచారం మొదలు పెడతారు ఈ చనిపోయిన గార్ధవేశ్వర స్వామి సమాధి ఉంది కదా ఇతడి జన్మస్థలము పలానా మసీదు కాబట్టి ఈ గాడతకి గాడత బాబాకి ఆ స్థలం అంటే కూడా చాలా ఇష్టము ఇక్కడికి మొక్కుకోవడానికి వచ్చిన వాళ్ళు మొక్కు తీర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు లేదా దర్శనానికి నమ్మకముంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఇక్కడ దర్శనం చేసుకొని పోయి అక్కడ కూడా దర్శనం చేసుకుంటేనే మీకు యాత్రాఫలం పూర్తవుతుంది అని కొత్తగా ప్రచారం చేయడం మొదలు పెడితే వచ్చిన ఈ వెర్రి హిందూ గొర్రెల గుంపు మొత్తము ఈ గాడిద సమాధి దగ్గరికిను ఆ తర్వాత దర్శనం అయ్యాక ఆ మసీద్ దగ్గరికి కూడా జన్మస్థలం అనేసేసి పెట్టి అక్కడ ఒక గాడిద విగ్రహం ఒకటి పెట్టి జన్మస్థలం అది ఇదేమో సమాధి అయిన చోటు అని చెప్పి రెండు యాత్రా స్థలాలను కూడా చక్కగా హిందువు డబ్బులతోటి రెడీ అయిపోయాయి ఇది తెలిసి చుట్టుపక్కల ఊర్లలో వాళ్ళు ఊరికే కూర్చోాల బతుకున్నప్పుడు ఈ గాడిద వస్త్రాలం గూ మూట తన పైన వేసుకొని వచ్చినప్పుడు పాపం మధ్యాహ్నం పూట ఎండేకుగా ఉన్నప్పుడు అలసిపోయి పలానా చెరువులో నీళ్ళే తాగింది అనేసేసి కొందరు ప్రచారం మొదలుపెట్టారు వెంటనే హిందూ గొర్రెల గుంపు ఆ చెరువు దగ్గరికి వెళ్ళి స్నానాలు చేయడము ఆ నీళ్లు భద్రంగా గంగా జలంలాగా సీసాలు పట్టుకురావడము ప్రారంభించారు అక్కడ కూడా దుకాణాలు అవన్నీ వెలిసి బాగా వ్యాపారం ఊపందుకుంది ఆ తర్వాత పాపం బాగా అలసిపోయినప్పుడు ఈ గాడిద పలాన వేప చెట్టు కిందే నిద్రపోయేది అనేసేసి ఒక వేప చెట్టును చూపించారు ఆ వేప చెట్టు కింద కూడా ఒక గాడిద విగ్రహం కూడా ప్రతిష్ఠించారు అంతే ఆ వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి ఈ హిందూ గొర్రెల గుంపు అక్కడ కూడా వెళ్ళడం మొదలు పెట్టారు అక్కడ కూడా పుట్టగొడుగుల్లాగా దుకాణాలు వెలిసి వ్యాపారం జోరందుకుంది అంతేకాకుండా ఈ గార్ధబేశ్వర బాబా గుడి ఎక్కడో ఆ పలానా ఊరిలో ఉంది కదా ప్రతిసారి అని దూరం పోవాలంటే కష్టము మా ఊరిలో కూడా ఒకటి కట్టించుకుంటే పోయిద్ది అని మొదలుపెట్టి ఈ హిందువులు వీధికి ఒక గార్ధబేశ్వరుడి గుడి కట్టించడం మొదలుపెట్టేశారు కాగా ఒక్క దేశంలోనే కాదు విదేశాలలో కూడా ఈ ప్రచారం పుణ్యమ అని గాడదలకి దేవాలయాలు ఏర్పడ్డాయి ఒకప్పుడు కృష్ణారామ అనుకుంటూ సనాతన ధర్మాన్ని అనుసరించిపోయే హిందువులు ఇప్పుడు రెండు వర్గాలు అయిపోయారు ఒకరేమో ఈ గాడదకి పూజ చేయటం ఏమిటి చనిపోయిన గాడిదని పూడ్చిపెట్టి దానిపైన సమాధి కట్టి దాన్ని పూజ చేయటము దీనికి పూజలు అభిషేకాలు ఇవన్నీ చేయటము హిందూ ధర్మశాస్త్రానికి వ్యతిరేకం కదా అనేవారు ఒక వర్గం మా ఇష్టం మా అనుభవాలు మాకేవో జరిగాయి మాకు చాలా మంచి జరిగింది మేము నమ్ముతున్నాం మీకేంటి బాధ అనేసేసి గాడిదకి పూజ చేసే భక్తులు ఒక వర్గం అయ్యారు అదేమంటే అంతటా ఉన్న పరమాత్మ ప్రతి అణువులోనూ వ్యాపించి ఉన్న పరమాత్మ ఈ గాడిదలో మాత్రం ఉండడా గాడిద శవంలో మాత్రం ఉండడా గాడిద సమాధిలో మాత్రం ఉండదా అనేసేసి వితండవాదాలు మొదలయ్యాయి ఇవన్నీ జరుగుతూ ఉండగా ఒక తరం గడిచిపోయింది ఇవన్నీ చూస్తూ పెరిగిన పిల్లలు తర్వాత పెద్దవాళ్ళైపోయి ఈ గాడద దేవాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో దానిలో ప్రతిష్ఠించిన గాడద బొమ్మలను చూసి ఈతడు సనాతన ధర్మంలో పరమాత్మ పరబ్రహ్మ భగవంతుడు అని త్రికరణ శుద్ధిగా విశ్వసించడం మొదలుపెట్టారు అసలు ఈ గాడిద మసీదులో పుట్టింది కదా దాంతో మనికేం పని అని హిందువులు కొందరు మసీదులో పుడితే ఏమిటి ఈ గాడిద పెరిగిందంతా ఒక హిందూ వ్యాపారి దగ్గరే ఈ గాడిద సహకరించింది హిందూ వ్యాపారికి కాబట్టి గాడిద హిందువు అనేసేసే హిందువులు కొందరు తయారయ్యారు ఒక ఇంట్లో గాడిదకి పూజ చేస్తూ ఉంటుంది భార్య రాముడికి చేయాల్సిన పూజ గాడిదకి చేస్తావేంటి అంటాడు భర్త ఇక గొడవలు స్టార్ట్ అవుతాయి ఇంత పెద్ద స్వార్థపూరితమైన యజ్ఞములో బలయ్యే బలి పశువులు అమాయకులైన హిందువులు నష్టం జరిగేది సనాతన ధర్మానికి బాగుపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే స్వార్థపూరితమైన వ్యాపార దృక్ దృక్పథం కలిగిన హిందువుల ముసుగులో ఉన్న పెద్ద పులులు బ్రహ్మరాక్షసులు ఈ గాడగకి ముందు ఓమ్ అని తర్వాత ఈశ్వర అని ఓం గార్ధవేశ్వర బాబా అని ఈ పేర్లేమిటి అని అడిగితే మా ఇష్టం మేము పెట్టుకుంటాం మా ఇష్టం మేము వ్రాసుకుంటాము మాకేవో అనుభవాలు కలిగాయి మా దేవుడు మేము రాసుకుంటాము పెద్ద పెద్ద పండితులు అవనంటున్నారు మీకేంటి నొప్పి అని ఈ సెక్యులర్ భావజాలం కలిగిన హిందువుల ఎదురు ప్రశ్న గాడితలకి కూడా గాయత్రీ మంత్రాలు రాసిపడాల్సి అంటే ఏమవుతుందిలే అందరూ ఒకటే అంతా ఒకటే ఎవరైనా దేవుడే కదా అని పరమ దరిద్రంగా ఆలోచించగలిగిన జాతి ఏదైనా ఉందంటే అది హిందూ జాతి కనీసము ఈ కథ విన్నాకైనా సెక్యులర్ భావజాలం ఉన్న హిందువులు ఇకనైనా వారి బుద్ధికి బదులు పెట్టగలరని ఆశిస్తున్నాను ఒక సమస్త సుఖనోభవంతు కృష్ణార్పణం సమస్త సుఖ్నోభవంతు కృష్ణార్పణం